అయ్యో ఎమ్మెల్యే మా విన్నపాన్ని వినండి, కటిక పేదరికంలో అల్లాడుతున్న ఈ కుటుంబం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నరకయాతను అనుభవిస్తూ గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బాత్రూంలోనే కుటుంబ సమేతంగా జీవనం సాగిస్తున్న వయనం. అది కూడా లేకుంటే ఉంటే చెట్ల కిందో పుట్ల కింద ఉండాల్సిన దుస్థితి. వరదయపాలెంలోని మంగమ్మ సుబ్రహ్మణ్యం దంపతులు స్థలం తమకు ఉందని ఇంటిని మంజూరు చేయమని ఆ శాఖ అధికారులకు విన్నవించగా ముందుగా గ్రౌండ్ లెవెల్ ఫౌండేషన్ వేసి దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పడంతో ఉన్న గుడిసెను తీసివేసి పిల్లలు వేసి సంవత్సరం నుండి అధికారుల చుట్టూ తిరుగుతుంటే తలాతోకా లేని సమాధానాలు చెబుతూ ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇంటింటికి బాత్రూం ఉండాలనే సంకల్పంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టుకున్న బాత్రూంనే ఇల్లుగా మంచుకొని ఆ ఇరుకైన గదిలోనే నరకయాతను అనుభవిస్తూ జీవనం సాగిస్తున్న ఈ దంపతులు కూలికి పోతే తప్ప కడుపు నిండని పరిస్థితుల్లో తాము అధికారుల మాటలు నమ్మి రోడ్డున పడ్డామని వెంటనే తమకు జగనన్న ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని వేడుకుంటున్న వాయిన. ఇల్లు గురించి రాలేదు, ఇచ్చిన సంవత్సరం అయిపోయింది, ఇచ్చి అవసరం రాలా, వస్తుంది వస్తుంది అన్నారు, రాలా. వీధిలో ఉన్నాం, బాత్రూంలో వానల్లో తడుస్తా, మా డబ్బు పెట్టే చేసుకున్నాం, సొంత డబ్బు పెట్టే చేసుకున్నాం. కానీ మేడం సారాలు సత్యవాళ్ళు కూడా కాగితాలు ఇవ్వమని ఇచ్చినాము, మేము బిల్లులు పెట్టినాము అని చెప్పినారు. పేరేమి వచ్చినారు, ఇంకా వదలలేదని చెప్తున్నారు. ఒకదకు అని చెప్పినారు, ఒకద పోయింది. మళ్ళీ జూన్లో అన్నారు, మేలో అన్నారు, మేలో అక్కడ పోయింది. అంతవరకే మేము చాలా సార్లు సత్యవాళ్ళు అక్కడ పోయినాం. పోతామంటే మేడం శిరీష మేడం అంటే వస్తాయి తొందరపడబాక అని చెప్పింది మేడం. ఇల్లు కడతా మేడం అంటే వద్దు, ఇల్లు కడితే వేస్ట్ అయిపోతుంది, మన బిల్లులు రావు అని చెప్పిందో ఎట్ట మేడం. వానలో బిడ్డ పెట్టుకొని పావులు పుట్టుల్లో ఇన్ని వస్తున్నాయి. ఈ విధంగా ఎన్ని ఎన్ని నెలల నుంచి ఉండవు? ఒక సంవత్సరం, ఒకటిన్నర సంవత్సరం కరెక్ట్గా ఆ ఒకటిన్నర చేసుకుని పెట్టేస్తున్నాం, గాలితోనే ఉంటాం మేము. కానీ మాకు ఏమీ సహాయం చేయలేదు, ఎవరు సొంత డబ్బు పెట్టి అన్ని చేసుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం, మేము ఇట్ట ఈదులో ఉంటామని కళ్ళ అనుకున్నాం. మా పాపకి అమ్మ ఒకటి వస్తుంది, నీకు డోకరా వస్తుంది, డోకరాలో ఉండవు.